నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఎంతో చరిత్ర కలిగిన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ ను ఇటీవల అభివృద్ది చేసిన మొజంజాహి మార్కెట్ తరహాలో తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ది సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో కలిసి మోండా మార్కెట్ లో విస్తృతంగా పర్యటించారు. మార్కెట్ అభివృద్దికి చేపట్టవలసిన చర్యలు, మార్కెట్ కు ఉన్న ప్రాధాన్యత, చరిత్రను మంత్రి వివరించారు. నిజాం నవాబ్ కాలంలో నిర్మించిన ఈ మార్కెట్ లో అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారని మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు. వ్యాపారులు ప్రజలకు అవసరమైన సౌకర్యాలు వసతులు కల్పించి ఈ మార్కెట్ ను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా పాత ఓల్డ్ జైల్ ఖానా వెనుక భాగంలో ఉన్న స్థలంలో మల్టీలెవల్ పార్కింగ్ ను నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. వాహనదారుల ఇబ్బందులు, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పాలికా బజార్ చౌరస్తా నుండి మోండా మార్కెట్ లోని కూరగాయల బజార్ వరకు రోడ్డు విస్తరణ చేయాలని, పాతగాంధీ హాస్పిటల్ గోదాంను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ సీసీపీ దేవేందర్ ను మంత్రి ఆదేశించారు. మార్కెట్ ను ఇక్కడి నుండి తరలిస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ దీపిక, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి మార్కెట్, అదేలా సీఎం గారు కూడా వచ్చిపోయారు. ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అరవింద్ గారు, వారి యొక్క టీం కూడా ఇక్కడికి వచ్చారు. ఒకసారి మోజంజా మార్కెట్ చేసే డెవలప్మెంట్కి తీసు అంటే ఏ బోండా మార్కెట్ కు అచ్చా బలాగే సో హెరిటేజ్ అయ్యే ఓ హెరిటేజ్ కు కన్సర్వే సాతి సాతి ఎలాంకు ఏం డెవలప్ చేసేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో యాభై ఓల్డ్ జైల్ పెద్ద ఈయన కూడా మల్టీలెవెల్ పార్కింగ్ ఇదంతా ప్లానింగ్ చేశాను. కానీ నేను ఒక్కటి లైన్ ఏం చెప్తాను అంటే ఓ కన్ఫ్యూజన్ ఉండే వాళ్ళు బోండా మార్కెట్ షిఫ్ట్ అవుతామని, అది కాదు. అదే సరే, వచ్చిన పర్పస్ వేరు, వచ్చిన సబ్జెక్ట్ వేరు, మార్కెట్ షిఫ్టింగ్ ఉండదు. దానికి ఎవరు టెన్షన్ పడదు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి తెలంగాణ 24 న్యూస్.